అసెంబ్లీ ఎన్నికల ఓటమికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సీనియర్ నేత డీకే అరుణ ఫామ్ హౌస్ లో జరిగిన మీటింగ్ లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పొత్తు ఉండకూడదనే వాదన వినిపించింది. ఈవీఎంలపై రాజకీయ నేతల్లోనే కాదు సామాన్యుల్లోనూ అనుమానాలున్నాయన్నారు నేతలు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో గెలిచిన ఓడిన అభ్యర్థులతో మాజీ మంత్రి డీకే అరుణ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్ దగ్గర నుంచి నేతలంతా ఆమె ఫామ్ హౌస్ కు వచ్చారు. ఓటమిపై ఎవరి కారణాలు వారు చెప్పారు. ముఖ్యంగా పొత్తులపై చాలా మంది నేతలు మండిపడినట్లు తెలుస్తోంది. పొత్తుల వల్ల నష్టపోయామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్లడంతో అప్పటి వరకు అండగా ఉన్న యువత ఉద్యోగులు దూరమయ్యారని చెప్పుకొచ్చారు. పొత్తుల చర్చలు కూడా ఆలస్యం కావడంతో మరింత ఇబ్బంది పడ్డామన్నారు. యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఉన్నారు, కానీ లాస్ట్కి ఏంటైంది, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే వాళ్ళు చెప్పిన మాట నమ్మిండ్రు. ఎందుకు నమ్మిండ్రు? రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్లో వాళ్ళే ఇద్దరు ఫోకస్ అయినారు. ఒక నేషనల్ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక 15-20 సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రులు వాళ్ళిద్దరిని ఫోకస్ చేస్తే తెలంగాణలో మళ్ళా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిది అస్తం ఉంటుంది, గెలిస్తే అని చెప్పే మాటని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాటని ప్రజలు నమ్మిండ్రు. ముఖ్యంగా మేధావులు యువకులు నమ్మిండ్రు కాబట్టి మేము అనుకున్న 10-20% ఓటు బ్యాంక్ తగ్గింది. టీడీపీతో పొత్తుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు విరుద్ధంగా స్పందించారు జగ్గారెడ్డి. టీడీపీ పొత్తుతో నష్టమేమీ జరగలేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పొత్తులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఇక మాజీ ఉప మంత్రి దామోదర రాజనరసింహ హాట్ కామెంట్లు చేశారు. పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఏమున్నది, మనం ఏమాలోచిస్తున్నామనేది ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. ఈసీ నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఎం చెప్పినట్లు ప్రాజెక్టులపై కేసులు వేయడం తప్ప కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే డీకే అరుణ మాత్రం ఓటమికి చాలా కారణాలున్నాయంటూనే పొత్తుల వల్ల నష్టం జరిగిన మాట వాస్తవమన్నారు. టీడీపీ బలంగా ఉన్న చోట అవగాహన కుదుర్చుకుంటే సరిపోయేదన్నారు. పార్లమెంటు ఎన్నికలకైనా ఒంటరిగా వెళితేనే పార్టీకి మంచిదన్నారు అరుణ. కొన్ని చోట్ల ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందన్న చోటనో, లేకపోతే టీడీపీ క్యాడర్ ఉన్న చోటనో, అటువంటి వాళ్ళ కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి స్థానాల్లో ఏమైనా లాభం ఉంటుందేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా దీనివల్ల లాభం ఉండదు, నష్టం జరుగుతుంది అనేటటువంటి మాట ఆ రోజు కూడా చెప్పినాం. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వారి అభిప్రాయాలు వాళ్ళు ఆ రోజు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. మేము మా అభిప్రాయం కూడా ఆ రోజు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. మొత్తానికి పార్టీ ఓటమిపై ఒక్కో నాయకుడు ఒక్కో రకమైన విశ్లేషణ. పార్టీలో సమూలంగా ప్రక్షాళన జరగాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.